నమస్కారం అన్న ప్రసాద్, చేసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్నో సబ్సర్ 979కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 19, 2021, టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ కోఫౌండర్ కార్ల్ పి ఒక ట్వీట్ అయితే పెట్టారు. ఈ ట్వీట్లో మొత్తం 10 MacBook M1 MacBook Air అయితే కనిపించాడు. అండ్ వీటిని గెలుచుకోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నాడు. ఇతను వన్ ప్లస్ నుంచి బయటకు వచ్చేసిన విషయం మనకు తెలిసిందే. వన్ ప్లస్ నుంచి బయటకు వచ్చేసి కొత్త ఆడియో బ్రాండ్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాడు, కొత్త బ్రాండ్. సో దాన్ని ప్రమోషన్లో భాగంగా మోస్ట్లీ గివ్ అవే అయితే ఇస్తున్నాడు 10 M1 Mac Airs అయితే. ఒక మీరు చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నిజంగా మనకి కరోనా వ్యాక్సినేషన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ దీని మీద కూడా స్కామ్లు అయితే జరుగుతూ ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ మీకు కావాలంటే మీకు ఫోన్లు చేస్తున్నారన్నమాట. కరోనా వ్యాక్సిన్ మీకు కావాలంటే మీ మొబైల్కి ఒక ఓటీపీ వచ్చింది, లేకపోతే పిన్ వస్తుంది అది చెప్పండి అని మీ డీటెయిల్స్ కూడా అడుగుతూ ఉన్నారు. సో ఈ డీటెయిల్స్ అడిగారంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఫ్రాడ్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరు మిమ్మల్ని మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడగరు కరోనా వ్యాక్సినేషన్ కోసం. గవర్నమెంట్ అయితే అఫీషియల్ కోవిన్ యాప్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసింది. అది కూడా ఇంకా ప్లేస్టోర్ యాప్ స్టోర్లో కూడా రాలేదు. అది కూడా చాలామంది క్రియేట్ చేసి పెడుతూ ఉన్నారు. సో దీని మీద కూడా స్కామ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏమైనా అఫీషియల్ అప్డేట్ ఉంటే మాత్రం మీ కరోనా వ్యాక్సినేషన్ సంబంధించిన మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఇది కూడా ఒక స్కామ్ నడుస్తుంది, బీ కేర్ఫుల్. నెక్స్ట్ మనకి ఏసుస్ నుంచి ఏసుస్ నెక్స్ట్ జనరేషన్ ROG ఫోన్ పిక్చర్స్ అయితే బయటకు వచ్చినాయి. చూడడానికి ఇది లాస్ట్ జనరేషన్ ROG లాగా కనిపిస్తుంది, కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా బ్యాక్ సైడ్ డిస్ప్లే అయితే వీళ్ళు యాడ్ చేస్తారు. బ్యాక్ సైడ్ మనకి నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయి. మొబైల్ ఏమైనా కాల్స్ వచ్చినా కానీ లేకపోతే మెసేజ్ ఇటువంటివన్నీ మనకి బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. ఇది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. ఈసారి మరి ఎంత రిఫ్రెష్ రేట్ తీసుకొస్తారో చూడాలి. 144 తర్వాత ఇంకేమన్నా పెద్ద పెద్ద రిఫ్రెష్ రేట్ ఉంటే తీసుకొని రావచ్చు. ఎందుకు తీసుకొస్తారో అర్థం కావట్లేదు. కొద్దిగా రిఫ్రెష్ రేట్ మనకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు ఇప్పుడు, ఎందుకంటే అంత రిఫ్రెష్ రేట్ సపరేట్ గేమ్స్ కూడా లేవు. మ్యాక్సిమం 120 అనఫ్. మిగతా వాటి మీద ఫోకస్ పెడితే బెటర్. చూద్దాం మరి ఎలా ఉంటుందో నెక్స్ట్ జనరేషన్ ROG ఫోన్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ మనకి శాంసంగ్ చైర్మన్ CEO లీ జా యాంగ్ ఇతనైతే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇప్పుడు జైలు శిక్ష అయితే విధించారు. 2017లోనే ఇతని మీద ఒక కేసు అయితే నమోదైంది. కేసు ఏంటంటే లంచం ఇవ్వడం. అప్పుడు ప్రెసిడెంట్ ఆఫీస్లో ఒక అతనికి ఈయన లంచం ఇవ్వడానికి అయితే ట్రై చేశాడు. 2 కోట్ల పైగానే లంచం ఇవ్వడానికి ట్రై చేశాడు. లంచం ఎందుకు ఇవ్వాలని ట్రై చేశారంటే వీళ్ళ కంపెనీని ఇంకో కంపెనీని మర్జింగ్కి ప్రాసెస్ అవ్వడానికి, కొద్దిగా శాంసంగ్ అండ్ చైల్ అనుకుంటా రెండు కంపెనీస్ మర్జింగ్ ప్రాసెస్ అవ్వడానికి లంచం ఇవ్వడానికి అయితే ట్రై చేశాడు. అది ఇప్పుడు కేసు అయితే నమోదైంది అండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడైతే శిక్ష అయితే పడింది, 2.5 ఏళ్ళు అయితే శిక్ష అయితే పడింది శాంసంగ్ CEOకి. నెక్స్ట్ మనకి మార్నింగ్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మెయిల్స్ అయితే పెడుతూ ఉన్నారు. ఇట్లా వాట్సాప్ నుంచి మెసేజ్లు వస్తున్నాయని చెప్పేసి వాట్సాప్ హెడ్ పంపిస్తున్నట్లయితే మెసేజ్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నా వరుణ్ పుల్యాని సంథింగ్ ఉంది, అసలు వాట్సాప్ హెడ్డే కాదు ఇతను. సో ఇదేంటంటే ఏదో మనకి వాట్సాప్లో అప్పుడప్పుడు వస్తుంటాయి కదా, ఏదైనా ఫోటో పంపించి దేవుడి ఫోటో 10 మందికి షేర్ చేయండి, మీకు మంచి జరిగింది ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ టైప్లో ఈ మెసేజ్ అయితే నాకు కనిపిస్తూ ఉంది. ఈ మెసేజ్ని ఒక 20 మందికి షేర్ చేయాలి, 24 అవర్స్లోనే షేర్ చేయాలి, లేకపోతే మీ వాట్సాప్ మీ సర్వర్స్ నుంచి మీ అకౌంట్ డిలీట్ అయిపోతుంది వాట్సాప్ సర్వర్స్ నుంచి. ఇట్లా థీమ్ వచ్చే విధంగా వీళ్ళు ఏదో మెసేజ్ అయితే డిజైన్ చేసి పంపిస్తుంటారు. అంటే మీరు ఇగ్నోర్ చేయండి, ఇట్లాంటివి అయితే ఏం జరగవు. సో ఈ అన్ని మెసేజ్లు అయితే పెట్టకుండా ఆల్మోస్ట్ ఒక 20-25 మెంబర్స్ అయితే పెట్టారు ఈ మెసేజ్ అయితే ఈరోజు. సో ఇవైతే నాకు కూడా ఫార్వర్డ్ చేయకండి, ఎవరికి ఫార్వర్డ్ చేయకండి. నెక్స్ట్ మనకి తమిళనాడులో మధురైలో ఒక పెళ్లి జంట పెళ్లి కార్డు మీద క్యూఆర్ కోడ్ అయితే ప్రింట్ చేసింది. యూపీఐ ఉంటాయి కదా మనం ఏదన్నా కొంటే యూపీఐ పేమెంట్ చేస్తుంటాం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి. అట్లనే వీళ్ళు చదివింపులకి నామలకి మనం చదివింపులు ఎట్లా చేస్తాం, ఏదైనా ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఒక 100 రూపాయలు 500 రూపాయలు ఒక 10,000 ఇస్తున్నట్టుగా బిల్డప్గా మనం ఇస్తుంటాం. ఇప్పుడు అట్లా కాదు, వీళ్ళు వెళ్ళి జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి మీకు అంత అయితే మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్న చదివింపులు ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. కాంటాక్ట్ లెస్ చదివింపులు అని చెప్పొచ్చు వీటిని. ఇది చెన్నైలో ఒక జంట అయితే ప్లాన్ చేసింది. ఇది నిజం మనకి మారుతి సుజుకి అందరి ఫేవరెట్ కార్, ఇండియన్ ఫేవరెట్ కంపెనీ అనమాట. ఇది సేఫ్టీ లేకపోయినా కానీ ఇండియన్స్ మారుతి సుజుకి కార్స్ అయితే చాలా ఎక్కువ కొంటూ ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళకి కొద్దిగా రేట్లు అయితే పెరిగినాయి. ఎవరైనా మారుతి సుజుకి కార్లు తీసుకోవాలనుకుంటే మాత్రం మోడల్ బట్టి ప్రైజెస్ అయితే పెరుగుతూ వచ్చినాయి. 34,000 పైనే ప్రైజెస్ అయితే పెరిగినాయి. అక్కడ మీరు మారుతి సుజుకి కార్లు కొనే పని అయితే మాత్రం ఈ మండే నుంచి మీకు ఇంక్రీజ్ కాస్ట్ అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ MI నోట్బుక్ 14 ఇంతకుముందు రిలీజ్ చేసింది. ఈ ల్యాప్టాప్ అయితే సక్సెస్ కూడా అయింది. కాకపోతే ఈ ల్యాప్టాప్లో ఒక మైనస్ ఏంటంటే వెబ్కామ్ సపరేట్గా వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేయాలి, లేకపోతే కొన్ని మోడల్స్ అయితే కొనుక్కోవాలి కూడా ఉంటుంది, కొనుక్కోవాలి సపరేట్గా వెబ్కామ్ అయితే. USB నుంచి మనం
మనం వెబ్ క్యామ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ కొత్తగా లాంచ్ చేసిన మోడల్ ఏంటంటే జస్ట్ వీల్ చేంజ్ చేసింది ఐసీతో వస్తుంది. ఐసీ అంటే ఇంటిగ్రేటెడ్ కెమెరా, అంటే కెమెరా ఇంటిగ్రేటెడ్ ఉంటుంది, లాస్ట్ జనరేషన్ లాగా అయితే లేదు. సో ఇదైతే వీళ్ళు ఇప్పుడు లాంచ్ చేస్తారు. 256 GB మోడల్ వచ్చేసరికి SSD 43999 ఉంది, అండ్ 512 GB మోడల్ వచ్చేసరికి 46999 రూపాయలు ఉంది. స్పెసిఫికేషన్స్ అయితే మీకు సేమ్ ఉన్నాయి, స్పెసిఫికేషన్ ఏం చేయలేదు, జస్ట్ మనకి కెమెరా అయితే ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ రీసెర్చ్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్ హెడ్ టీఎం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఫ్యూచర్లో కొన్ని మోడల్స్లో సామ్సంగ్ బాక్సెస్లో నుంచి చార్జర్స్ అండ్ ఇయర్ఫోన్స్ రిమూవ్ చేయబోతున్నట్లయితే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఫ్యూచర్లో చాలా ఫోన్స్లో మనం సామ్సంగ్ ఫోన్స్లో ముఖ్యంగా హై అండ్ ఫోన్స్లో అయితే మాత్రం ఇయర్ఫోన్స్ అండ్ చార్జర్లు అయితే చూడడం. వీళ్ళు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు మీకు తెలిసే ఉంటుంది, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్ మనకి వాట్సాప్ లొల్లి గురించి మనందరూ తెలిసిందే, మొత్తం ఒక 1 మంత్ అయితే వాట్సాప్ గొడవ జరిగింది. అండ్ ఇప్పుడు ఈ వాట్సాప్ సంబంధించి అయితే మన ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారు అయితే రియాక్ట్ అయితే అయ్యారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే వాట్సాప్ని వీళ్ళని అడిగినట్టు చెప్తున్నారు, వాట్సాప్ ఇది విత్డ్రా చేసుకోమని, ఏదైతే ప్రైవసీ పాలసీ చేంజ్ చేయబోతుందో, డేటాని ఫేస్బుక్తో షేర్ చేస్తుందో, దీన్ని అయితే విత్డ్రా చేసుకోమని వాట్సాప్ని అడిగినట్టు వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఎవరైనా కానీ ఇండియాలో బిజినెస్ చేసుకోవచ్చు, వాట్సాప్ ఆర్ ఫేస్బుక్ ఎవరైనా కానీ ఇండియాలో బిజినెస్ చేసుకోవచ్చు, కాకపోతే ఫోర్స్ చేయడానికి లేదు. ఇప్పుడు వాట్సాప్ చూసుకుంటే మనకి ఒకటే ఆప్షన్ ఇస్తుంది, వాళ్ళు చెప్పింది మనం అగ్రి చేయాలి, ఫేస్బుక్తో మీ డేటా షేర్ చేస్తాం మీ అగ్రి చేయాలి, లేకపోతే ఫిబ్రవరి 8వ తారీఖు లోపు మీ వాట్సాప్ అకౌంట్ పనిచేయదు అన్నట్లుగానే వీళ్ళు మనల్ని ఫోర్స్ చేస్తున్నట్లుంది. సో మనకి ఆప్షన్ లేదు, మన ఇష్టం, మనం అగ్రి చేయొచ్చు లేకపోతే డిక్లైన్ చేయొచ్చు, అట్లా ఏమన్నా ఆప్షన్ ప్రొవైడ్ చేయొచ్చు, లేకపోతే అసలు చేయకూడదు, ఇండివిజువల్గా చేసుకోవచ్చు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇండివిజువల్ బిజినెస్ అయితే చేసుకోవచ్చు, కానీ ఇట్లా ఫోర్స్ చేయకూడదు అని చెప్పేసి మన ఐటీ మినిస్టర్ చెప్తున్నారు. ఒకవేళ వాట్సాప్ ఇట్లా ఫోర్స్ చేసి డేటా ఇవ్వాలని చూస్తే మాత్రం ఫేస్బుక్కి ఖచ్చితంగా అది ఇండియన్ హక్కులకి, ఇండియా మన హక్కులకి భంగం కలిగించేలాగా ఉంటుంది, దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ దీన్ని నిన్న చెప్పా కదా, ఒక లా క్రియేట్ చేస్తుంది మన హక్కులకు సంబంధించి అని చెప్పేసి, దానిలో ఇంక్లూడ్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నట్లు మన రవిశంకర్ ప్రసాద్ గారు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ ప్లే స్టోర్లో మీకు ఒక ఐకాన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, ర్యాంక్ ఐకాన్ అని చెప్పొచ్చు. అంటే మన యాప్, ఒక యాప్ పెరుగుతుంది, ఒక యాప్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది ర్యాంక్. సో దాన్ని ఒక సింబల్తో అయితే వీళ్ళు చూపిస్తూ ఉన్నారు, ఇంక్రీజ్ డిక్రీజ్ సింబల్తో ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ రిమోట్ అయితే ఒకటి బయటకు వచ్చింది సర్టిఫికేషన్లో. ఈ రిమోట్ మేబీ ఫ్యూచర్లో రియల్మీ టీవీలో అయితే మనం చూడొచ్చు, రియల్మీ ఇంతకుముందు కొన్ని టీవీస్ కూడా తీసుకొని వచ్చింది. రిమోట్ అయితే ఇది కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది, నావిగేషన్ మనకి లెఫ్ట్ రైట్ అప్ డౌన్ కొద్దిగా ఎల్లోలో కనిపిస్తూ ఉన్నాయి కలర్, అండ్ మిగతావన్నీ సేమ్, ఏం చేంజెస్ అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు. కొన్ని బటన్స్ ప్రైమ్ వీడియో కానీ ఇట్లాంటి బటన్స్ అయితే మీకు అలా కనిపిస్తుంది, యూట్యూబ్ బటన్ కూడా మనకి సపరేట్ అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది. పేటెంట్ చూసుకుంటే ఎయిర్ పాడ్స్ ప్రోని మనం యాపిల్ కేసులు, మనకి కొన్ని కేసులు ఉన్నాయి టాప్లో, లేకపోతే ఫ్లిప్ కేసులు, ఇట్లా మనకి ఛార్జింగ్ పెట్టిన విధంగా అయితే వీళ్ళు పేటెంట్స్ అయితే కొన్ని ఫైల్ చేశారు. ఇవి మరి కేసులు వీళ్ళు సపరేట్గా తీసుకొని వస్తారా లేదా ఇవి మాడుకులోకి వస్తాయేమో తెలియదు కానీ మనకి పేటెంట్స్ అయితే యాపిల్ అయితే ఫైల్ చేసింది. నెక్స్ట్ మనం సోనీ నుంచి, సోనీ వాళ్ళ హెడ్ ఫోన్స్ అన్నిటి మీద డిస్కౌంట్స్ అయితే ఇస్తూ ఉంది రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా. ఒక మీరు చెక్ చేయాలనుకుంటే మాత్రం మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఏ హెడ్ ఫోన్స్ మీద, హై అండ్ హెడ్ ఫోన్స్ మీద మీకు ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి, డిస్కౌంట్స్ అయితే నడుస్తున్నాయి, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ సేల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, వాటి గురించి కూడా నేను వీడియో అయితే చేశాను సపరేట్ వీడియో, ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది. దాంతోపాటు ఒప్పో వీడియో కూడా ఒకటి చేసి ఒప్పో ఎన్కో ఎక్స్ రివ్యూ అండ్ గివ్ అవే కూడా వస్తుంది, ఒకసారి ఆ వీడియో కూడా ఓపెన్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ అయితే చేయండి. అండ్ రేపైతే MI 10i రివ్యూ అయితే మీరు మన ఛానల్లో అయితే చూడవచ్చు. అండ్ ఇవి కంప్లీట్ అప్డేట్స్ అయితే, వీడియో నచ్చితే లైక్ చేయండి. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ షూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.